హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను తైవాన్కి చెందిన గోల్డెన్ క్వీన్ అనే రకం చూపిస్తున్నాను. చూడండి, ఇది గోల్డెన్ క్వీన్. ఇది గోల్డెన్ క్వీన్. మీకు ఇంచుమించు ఇదైతే కేజీన్నర నుంచి ఒక 2 కేజీల మధ్యలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకు దీని వెయిట్ కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. ఈ మొక్కలు కావాలంటే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా స్వీట్గా ఉంటుంది. గోల్డెన్ క్విన్, ఇది తైవాన్కి చెందిన రకం. ఇది కానీ ఇది మేము ఇప్పుడు దీన్ని కమర్షియల్గా అయితే మేము ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకా నేను ఇంకా మనం దీని అబ్జర్వేషన్లో చూడాలి ఇంకా దీన్ని. మాకైతే ఇది 3 సంవత్సరాల నుంచి కాస్తుంది. ఈ సంవత్సరం మాకు ఇంచుమించు ఒక 15 కాయల దాకా కాసింది. కానీ ఇక్కడ కొంచెం ఫ్రూట్ ప్లే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నిడదవోల దగ్గర ఇది కొంచెం ఫ్రూట్ ప్లే ఎక్కువగా ఉంటుంది దీనికి. ఇక్కడ మేము వేరే చోట వేసాం దీన్ని. వేరే చోట వేస్తే దానికి ఎన్ని కాయలు వస్తున్నాయి, హీల్డింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు మళ్ళీ మేము చెప్తాం. కానీ ఇంటికాడ వేసుకునే వాళ్ళకి మట్టికి చాలా బాగుంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, చాలా తీగానే ఉంటుంది. అంటే కమర్షియల్గా ఇంకా మనం దీన్ని ఇచ్చేయలేదు. కమర్షియల్గా అయితే ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనం దీన్ని అబ్జర్వేషన్లో పెట్టి అప్పుడు చెప్తాం జరుగుతుంది. ఇది ప్రజెంట్ అయితే ఇంటికాడ వేసుకోవడానికి మరి గుడ్ లుకింగ్, చాలా బాగుంటుంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఎల్లో కలర్ వస్తుంది, ఫుల్ ఎల్లో కలర్ వస్తుంది. ఇది గోల్డెన్ క్వీన్ దీని పేరు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మొక్కలు కావాల్సి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇంటికాడ వేసుకునే వాళ్ళకి సరదాగా తోటలో 1-2 మొక్కలు వేసుకునే వాళ్ళకి అయితే అందుబాటులో ఉంది. ఇది ఒరిజినల్ గోల్డెన్ క్వీన్. ఇది మీరు కావాల్సి నెట్లో కూడా ఒకటి చూసుకోవచ్చు దీని గురించి హిస్టరీ. ఇది తైవాన్లో అయితే వాళ్ళ కమర్షియల్ వెరైటీ. ఇది తైవాన్. ఇంకా 4-5 పేర్లు ఉన్నాయి. జింగ్హాంగ్ ఇంకా ఏ ఉన్నాయి, 4-5 పేర్లు ఉండడం జరుగుతుంది దీనికి. గోల్డెన్ క్వీన్ అని కొడితే మీకు వస్తుంది. ఇది మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఇది చాలా తీగా ఉంటుంది. కానీ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీని వెయిట్ కూడా కాయ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది చూడడానికి కూడా మీకు అంటే ఇక్కడ కొంచెం ఫ్రూట్ ప్లే ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ మచ్చలు వచ్చినాయి. కానీ లేకపోతే ఈ మచ్చలు కూడా ఉండవు దీని మీద. నేను ఆల్రెడీ కవర్ ట్యాక్ చేసాం, కవరింగ్ చేసాం. కవరింగ్ చేయడం వల్ల కొంచెం ఎలా ఉంది, లేకపోతే ఇక్కడ కొంచెం మీరు ఇక్కడ చూడాలనుకుంటే నిడదవోల దగ్గర చిక్కాలనే గ్రామంలో మా తోటలో ఉన్నాయి. ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి మీకు. ఇది రెడ్ పాల్మర్. ఇది దీనికి ఇంకా కవర్ కట్టలేదు నేను. ఇది రెడ్ పాల్మర్. ఇది ఇది కవర్ కడతాను నేను. రెడ్ పాల్మర్ ఇది. అలాగే ఇది మహాచెనక్కు. మా వెనకాల చూస్తున్న మహాచెనక్కు. ఇది యాపిల్ మ్యాంగో. ఇది యాపిల్ మ్యాంగో అని మన వాళ్ళు R2E2 కూడా అని ఉంటారు. యాపిల్ మ్యాంగో. యాపిల్ మ్యాంగో కూడా మంచి సైజ్ వస్తుంది మీకు. మీకు రావాలి అనుకుంటే మా ఫామ్లోకి మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి చూడొచ్చు మీకు. ఇది యాపిల్ మ్యాంగో. ఇది ఇది యాపిల్ మ్యాంగో. ఇది అలాగే ఇది ఒక రకం కొత్త. ఇది చూసారుగా ఎన్ని కాయలు కాసింది అంటే ఎన్ని ఫ్రూట్ కవరింగ్ మేము చేస్తాం. ఇంకొక 20-25 డేస్ తర్వాత అయితే మేము ఓపెన్ చేస్తాం, మీకు అప్పుడు మొత్తం అన్ని చూపిస్తాను. ఇది ఒక థాయిలాండ్ వెరైటీ. ఇది కూడా మంచి హీల్డింగ్ ఇస్తుంది. చిన్న కాయలు వాళ్ళ పచ్చడికి ఉపయోగిస్తారు దీన్ని. వాళ్ళు చాలా బాగుంటుంది అట్ట. ఇది ఇది మాకు ఫస్ట్ టైం కాదు, 2వ సారి కాసింది. 2 టైమ్స్ కాసింది ఇది. కానీ ఫస్ట్ టైం మనకు కాసినప్పుడు అంత ఇదిగా లేవు. ఇప్పుడు కూడా పేపర్ ప్యాకింగ్ చేసాం దీనికి కూడా నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you.